నిరుపేదల సొంతింటికలు సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి లబ్ధిదారుల మనస్సుల్లో ఆనందం నింపుతున్నాయి నిరుపేదల సొంతింటికలు నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతుంటే మానుకొండూరు నియోజకవర్గంలో తెమ్మాపూర్ మండలం అలుగునూరులో నిర్మించి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణ పనులు పూర్తి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి ఈ ఇళ్లను ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ పరిశీలించారు ఇళ్ల నిర్మాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి మిగిలిన పనులను త్వరతగత పూర్తి చేయాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు అంతేకాకుండా తిమ్మాపూర్ మండలంలో పోలంపల్లిలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు చివరి విడతగా డబ్బులు పంపిణీ చేశారు అర్హులే నిరుపేదల సొంతిఠకలు నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు ఎమ్మెల్యే రసమై త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రసమై అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి అందిస్తామన్నారు